ఉత్తర భారత్ లో బీజేపీ ప్రభావం తగ్గిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. ఆ విషయం తెలిసి దక్షిణ భారత్ పై ప్రధాని మోడీ అమిత్ షా దృష్టి పెట్టారని అన్నారు. కష్టపడి పని చేస్తే తెలంగాణలో అన్ని స్థానాలను కాంగ్రెస్ స్వీప్ చేయొచ్చు అన్నారు వేణుగోపాల్. కొందరు అభ్యర్థులు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ కీలక నేతలు చర్చించారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పరిచయాలని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నేతలకు సూచించారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన సమావేశంలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా తేల్చలేదు. ప్రచార సభలు, సమావేశాలపైనే ఫోకస్ చేశారు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామన్నారు. కవితను జైల్లో నుంచి విడుదల చేసే పనిలో బీఆర్ఎస్ బిజీగా ఉందన్న అన్నారు ఆయన. అందుకే బీజేపీతో లోపాయికార్ మద్దతు కొనసాగిస్తోందని ఆరోపించారు. మరికొన్ని గంటల్లో పెండింగ్ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. నారాయణపేట మినీ స్టేడియంలో జనగర్జన సభకు సిద్దమైంది కాంగ్రెస్. ఇవాళ సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు నేతలు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు ఎస్పీ యోగేష్ గౌతమ్. సీఎం జగన్ పై దాడిని ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. జగన్ పై దాడి ఘటన తెలంగాణపై ప్రభావం చూపబోదన్నారు. కీలక నేతలకు బెదిరింపులుండటం సహజమే అన్నారు. కార్యకర్తలు ప్రజలతో సంబంధాలు దూరమవుతాయని, తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వద్దనుకున్నట్లుగా చెప్పారు. రైతులకిచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఇవాళ దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు స్టేషన్ ఖన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని రాజయ్యకు సూచించారు కేసీఆర్. స్టేషన్ ఖన్పూర్ ఇన్ఛార్జిగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు. చేవళ్ల సభతో జోరు మీదున్న కేసీఆర్ రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభకి ప్లాన్ చేశారు. కేసీఆర్ హాజరయ్యే సభకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభించారు నేతలు. రాళ్ల దాడులు తన బస్సు యాత్రను ఆపలేమంటున్నారు ఏపీ సీఎం జగన్. ప్రజలతో తనను మమేకం కాకుండా ఆపే సత్తా ఎవరికీ లేదంటూ యాత్రకు సిద్దమయ్యారు. వైద్యుల సూచనతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో రెడీ అయ్యారు. మరికాసేపట్లో కేసరపల్లి నైట్ క్యాంప్ నుండి ప్రారంభమయ్యే యాత్ర గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జొన్నపాడుకు చేరుకుంటుంది. భోజన విరామం తరువాత జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం గుడివాడకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్. సీఎం జగన్ పై రాళ్ల దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జగన్ పై దాడిని ఖండిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. కూటమి నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేత చిన్న శ్రీను ఆధ్వర్యంలో సాగిన కొవ్వొత్తుల ర్యాలీకి వందలాదిగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు. తూర్పుగోదావరి జిల్లా కోవూరు వైసీపీలో కులపిచ్చి పీక్స్ కి చేరింది. కమ్మ కాపు నేతలు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు దిగారు. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కటం లేదని కాపులు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. చొక్కాలు పట్టుకుని నువ్వెంతంటే నువ్వెంత అంటూ చెలరేగిపోయారు. కమ్మ కబంధ హస్తాల్లో కోవూరు వైసీపీ చిక్కుకుపోయిందని ఆరోపిస్తున్నారు కాపులు. నియోజకవర్గ పరిశీలకుడు రాజీవ్ కృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సమక్షంలోనే నేతలు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఏపీలో 450 కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుల నిధులను దోచుకున్నారని ఆరోపించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా తెనాలలో జరిగిన విజయభేరి సభలో అధికారపక్షంపై ఊగిపోయారు. 30,000 మంది ఆడబిడ్డలు మాయమైనట్లుగా ఆరోపించారు. రైతుల పొలాల నుంచి ఇసుకను మాయం చేశారన్నారు. జేపీ వెంచర్స్ పేరుతో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల అందిన కాడికి దోచుకున్నట్లుగా ఆరోపించారు పవన్. సిపిఎస్ తీసుకొస్తామని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశారన్నారు. కూటమి అధికారులకు వచ్చాక ఇలాంటి వాటికి స్వస్తి పలుకుతామంటున్నారు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తమిళనాడులో పర్యటిస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి తమిళిసైకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారు. 2 రోడ్ షోలు, 1 బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు పవన్. సినీ నటుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ స్టార్డమ్ ను ఓట్లుగా మలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. అందులో భాగంగానే పవన్ ను తమిళనాడులో ప్రచారానికి రప్పిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పద్దతి మార్చుకోవాలి అన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఇష్టానుసారంగా మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూతురుతో మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. కేశినేని నానికి దమ్ముంటే విజయవాడలో ఆయన కుమార్తెని కార్పొరేటర్ గా గెలిపించాలంటూ సవాల్ విసారు. కార్పొరేటర్ గా గెలిస్తే చిన్ని సుజనా చౌదరితో రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు బుద్ధ వెంకన్న. విజయవాడలో జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విజయనగరం జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. టీడీపీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని నిర్ణయించారు. కొంతకాలంగా అశోక్ గజపతిరాజుతో విభేదిస్తూ వచ్చిన మీసాల గీత పార్టీ తనని పట్టించుకోలేదు అన్నారు. విజయనగరం నుండి అశోక్ గజపతి కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తుండగా వైసీపీ నుండి కోలగట్ల వీరభద్రస్వామి బరిలో ఉన్నారు. బీసీ నేత మీసాల గీత ప్రకటనతో టీడీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. కోర్టు డాక్యుమెంట్లను ప్రసారం చేయొద్దంటూ వెస్ట్ జోన్ డీసీపీ పేరుతో ప్రకటన విడుదల చేశారు. కోర్టు డాక్యుమెంట్లు బయటకు రావడంపై విచారణ జరుపుతామన్నారు. ఊహాజనిత వార్తలతో విచారణకు ఇబ్బంది కలిగించొద్దంటూ కోరారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశామని మరికొందరి ప్రమేయంపై విచారిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కేసులో కొందరు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. ఆదిభట్ల గ్రీన్ హోమ్స్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన 52 సీసీ కెమెరాలను ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజుతో కలిసి ప్రారంభించారు. సీసీ కెమెరాలతో నేరస్తుల కదలికలను సులభంగా గుర్తించవచ్చన్నారు డీసీపీ. సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లో తిరగడానికి నేరస్తులు భయపడతారన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసుల్లో సీసీటీవీ ఫుటేజ్లు కీలకమన్నారు. దేశంలో విపక్ష నేతల గొంతు నొక్కే కుట్ర జరుగుతోంది అన్నారు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, రక్షణ అనే అంశంపై ఆప్ ఆధ్వర్యంలో బషీర్బాగ్లో జరిగిన భేటీలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేలా ఉందన్నారు. మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని వాటిని తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు తెలంగాణ ఆప్ కన్వీనర్ సుధాకర్. యాదాద్రి జిల్లా భువనగిరి బీసీ గురుకులంలో 2 రోజుల క్రితం కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన విద్యార్థులను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదన్నారు ఎమ్మెల్యే. చికిత్స పొందుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఫుడ్ పాయిజన్ తో 20 మంది స్టూడెంట్స్ అనారోగ్యం పాలైనట్లుగా చెప్పారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు ఎమ్మెల్యే. కాకినాడలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పిఠాపురం నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో జిల్లా టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు. తమను స్టేజ్ పైకి పిలవలేదని పిఠాపురం జనసేనకు చెందిన ఒక వర్గం వాగ్వాదానికి దిగింది. జనసేన నేతలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతలపూడి పోలవరం నియోజకవర్గ గౌడ కులస్తులు భేటీ అయ్యారు. ఈ భేటీకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు మేకా శేషుబాబు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ గౌడ్. ఏలూరులో 2.5 లక్షల మంది గౌడ కులస్తులున్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యం దక్కటం లేదన్నారు అశోక్ గౌడ్. ఎన్నికల్లో గౌడలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే మద్దతు ఇస్తామని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జేళ్ల చెరువులో పొంగులేటి యువసేన ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీలు ఘనంగా మొదలయ్యాయి. 3 రోజుల పాటు సాగే అంతర్ జిల్లా స్థాయి పోటీలను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరు దయాకరెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ కబడ్డీ పోటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇక పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహిస్తామని దయాకరెడ్డి హామీఇచ్చారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అగ్ని సమీకరణం నిర్వహించిన అర్చకులు జీయర్ మఠంలో గరుడ లేఖనం, గరుడ పటాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు దేవనాథ రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అగ్నిమదనం, గరుడ పట ధ్వజారోహణం నిర్వహిస్తారు. సంతానలేని మహిళలకు ఆలయ పండితులు. హీరో సల్మాన్ ఖాన్ నివాసం ఎదుట కాల్పుల ఘటనకు తానే బాధ్యుండని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ప్రకటించాడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు మరిన్ని కాల్పులు ఉంటాయని హెచ్చరించాడు. ఈ మేరకు అన్మోల్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇకపై తమ బుల్లెట్లు గోడలు, ఖాళీ ఇళ్లపై పడవు అని తెలిపాడు. భారత్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అన్మోల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిపై 18 కేసులున్నాయి. ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్, కృతి సన్నన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు దశ అశ్వమేధ ఘాట్ సందర్శించారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, వారసత్వ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని కృతి అన్నారు. చాలా ఏళ్లుగా కాశీ దర్శించాలనే కోరిక తనలో ఉందని తెలిపారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి అన్నారు రణ్వీర్. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు శ్రేయాజీ షిండే. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి త్వరలోనే మళ్లీ వస్తారన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆయనకు ధైర్యం చెప్తున్నారు. ఈ నెల 11న గుండె నొప్పితో షిండే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాన్వీ కపూర్ కీ రోల్ పోషిస్తున్న సినిమా ఉలజ్. ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది సినిమా. ఇందులో జాన్వీ కపూర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారు.
मुंबई इंडियंस चेन्नई सूपर किंग्स मध्य जरिगिन मैच अभिमानुलकु एंतगानो एंटरटेन पैसा वसूल एंटरटेनमेंट अंदिंचिंदी। विजयं कोसं रेंडु जट्लु होरा होरीगा पोराडिन चेन्नई ने विजयानि वरिंचिंदी। ఇక సిఎస్కే తరపున దుబే గైక్వాడ్ ధోనీలు బాధితే ముంబైలో రోహిత్ తిలక్లు బ్యాట్ కి పరిచిపారు। ఇక సిఎస్కే నిర్దేశించిన 207 పరుగుల భారీ చేదనలో రోహిత్ శర్మ సెంచరీతో హోరెత్తించిన మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ఆ జట్టుకు నిరాశ ఎదురైంది। ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగుల వద్దే ఆగిపోయి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది। ఆఖరి 4 బంతులు ఉన్నాయనిగా క్రీజ్లోకి వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లతో వాంఖడేని హోరెత్తించాడు।